ప్రభుత్వ బీసీ బాలకుల వసతి గృహము ఆగుని మన సారు వాడలు గారు, మేము వాళ్ళకి ప్రశ్నించినాము, తగినట్టు వాళ్ళు కూడా మాకు స్పందించినారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీ స్పందన ఒకటే మా అది ఇది కాదు, మా కష్టాలు కూడా మీరు విని మన పెద్దవాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఇది చేయాలని చెప్తున్నారు సార్. మీ సమస్యలు దయచేసి చెప్తున్నాను, మీకున్న పరిస్థితుల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మా ప్లే ముఖం ద్వారా చెప్తే మేది మాకు అనుకూలమైనంత దానికి ఎక్కువే మేము చేయగలమని చెప్తున్నాను సార్. చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్, నా పేరు విశ్వనాథ్ రెడ్డి. ఈ ప్రభుత్వ బీసీ బాలల వసతి గృహంకి వసతి గృహ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నాను. సో మెయిన్గా ఇప్పుడు వచ్చిన సమస్య వచ్చేసి బిల్డింగ్ సమస్య ఉంది సార్. బిల్డింగ్ పెచ్చులుడు పడిపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి గుడిసె కృష్ణ మేడంకు గౌరవ ఎమ్మెల్యే సార్ గారు పార్థసారథి సార్ గారికి అలాగే టీడీపీ నాయకులంటే గుడిసె కృష్ణ మేడం గారికి మల్లవన్న సార్ గారు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము. సో పైన పెచ్చులుడు పడుతుంది. సో దానివల్ల వెంటనే మన ఎమ్మెల్యే సార్ గారు స్పందించి సబ్ కలెక్టర్ దగ్గర కూడా కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ సార్ కూడా ఏమైనా ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఫండ్ కింద ఏమైనా నిధులు ఉన్నాయని చూశారు. సో ఆ నిధులు లేకపోవడం వల్ల నేను గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చడం జరిగింది. ఒక 4 డేస్ బ్యాక్ సార్ ప్రమాణ స్వీకారం వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యే సార్ గారిని మళ్ళీ కలవడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి ఈ బిల్డింగ్ బాగాలేనందువల్ల ఆదోన్ డివిజన్లో మేజర్గా బీసీ పాపులేషన్ ఎక్కువ, ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు వలస వెళ్తారు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల బెంగళూరు అటువంటి ప్రాంతాలకు. సో ఇక్కడ వస హాస్టల్ అనేవి కంపల్సరీ చాలా నీడ్ వాళ్ళకి, విద్యార్థులు తల్లిదండ్రులకు. సో మనం ఎంత ప్రెజర్ పెట్టినా నాకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి మా పిల్లల్ని కొత్త అప్లికేషన్స్ కూడా ఇవ్వమని. కానీ బిల్డింగ్ పరిస్థితి బాగాలేనందువల్ల మొన్న లాస్ట్ మంత్లోనే ఈ ఏఈ గారు వచ్చి విజిట్ చేసి ఒక 3 రూమ్లు అయితే సూటబుల్ నాట్ సూటబుల్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పారు. సో 3 రూమ్లు క్లోజ్ చేయమని చెప్పారు. సో వెంటనే మీ న్యూస్ ఛానల్ ప్లేనింగ్స్ ద్వారా పరిష్కారం ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ని అయితే మేము కలిశాము. అందరి దృష్టి మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దృష్టి అందరికీ ఏమో గత సంవత్సరం నాడు నేడు కింద సెలెక్ట్ అయింది కానీ ఫండ్స్ రాలేదు. సో ఈ సంవత్సరం అన్న ఇమీడియట్గా దీన్ని స్పందించి రిపేర్ చేపిస్తే ఇంకా 100 మందికి అడిషనల్గా మనం వసతి కల్పించిన వాళ్ళం అవుతాం సార్. ప్రజెంట్ రెన్యువల్ స్ట్రెంత్ 160 మెంబర్స్ ఉన్నారు. ఇంకా కొత్త అప్లికేషన్స్ దాదాపు 100 పైన వస్తాయి. ఇప్పుడు ఏమైనా వచ్చినాయి సార్ అప్లికేషన్? నేను బిల్డింగ్ బాగాలేనందుకు నేను ఇంకా అప్లికేషన్ తీసుకోలేదు. మొన్న ఎమ్మెల్యే సార్ గారు సబ్ కలెక్టర్ సార్ దగ్గర మాట్లాడి మీరు తీసుకోండి అని చెప్పారు. బట్ మా మేడం వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడతానని చెప్పారు. సమస్య ఎట్లుంది కాబట్టి రేపొద్దున ఏమైనా పెచ్చులుడు పడిపోతే పిల్లలకి ఇబ్బంది. మనం ఉన్న దానికన్నా అడిషనల్ స్ట్రెంత్ తీసుకుంటే ఈ బిల్డింగ్ కూడా అడిగాము, ఆ పైన అడిగాము. బట్ వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఇచ్చే రేటు స్క్వేర్ ఫీట్కి 8 రూపీస్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వస్తున్నారు. గత అట్లా మెయిన్ రోడ్లో కూడా ఒకటి సార్ అడిగాము. ఇంకా వీలైతే ఏమన్నా అడిషనల్గా స్కూల్ బిల్డింగే తీసుకోవాలని అనుకుంటున్నాము సార్ని అడిగి, సార్ పర్మిషన్ ద్వారా ఎమ్మెల్యే సార్ గారి ద్వారా. లేకపోతే ఇక్కడ ఒకటి సచివాలయం ఉంది సార్, ఆ సచివాలయం కూడా చూసాము. కన్స్ట్రక్షన్లో అండర్ ఫైనల్ ప్రాసెస్లో ఉంది. బట్ వాళ్ళని కూడా పోయి కలిశాము మండల ఆఫీస్లో. అది ప్రాసెస్ ఇంకా పూర్తి క్లారిటీ లేస్తారని చెప్పారు. సో సచివాలయం వచ్చినా ఇది వచ్చినా బిల్డింగ్ ఇమీడియట్గా కొంచెం రిపేర్స్ వచ్చినా నేను ఎక్కువ మందికి నేను అకామిడేట్ చేయగలను. 6 నెలలైనా 3 నెలలైనా వాళ్ళకి స్పందన లేదు. అదే కదా స్వామి గారు చెప్పేది, గత ప్రభుత్వంలో బిల్లులు నిలబడిపోయినాయి సార్. ఇప్పుడు వాళ్ళకి ఈ వార్డన్ విశ్వనాథ్ రెడ్డి గారికి 6 నెలలైనా 3 నెలలైనా వాళ్ళకి సరైన జీతం అందక బిల్స్ కొంచెం 3 మంత్స్ నుంచి ఇబ్బంది ఉంది. మరి ఆ 3 నెలల పరిస్థితి తప్పదు సార్, అట్లా
సార్ ఒకటి ఒక డౌట్ మాకు సప్లై చేస్తారు. ఒకటి మాకు ఒక డౌట్ ఏంటంటే మీకు బిల్ డిలే అవుతుంది అంటున్నారు, మీరు పెట్టే మెనూలో ఏమైనా మధ్యలో చేంజ్ చేస్తారా, ఎవరు రారు ఎవరు చేయరని దయవుంచి ఒకటి అడుగుతున్నారండి. బిల్లులు ఈ రోజు లేకుండా రేపు వస్తాయి మీకు 100%. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కొద్దిగా ఏదైనా డిలే అయ్యి ఉండొచ్చు, రావడానికి ఇదే ఉండొచ్చు, కాకపోతే మెనూలో దయవుంచి అడుగుతున్నాము ఎటువంటి చేంజెస్ చేయొద్దండి. పిల్లలకి వచ్చే సరే అడిగారు పిల్లలు, ఎందుకంటే మేము వచ్చిందే ఫస్ట్ టైం విజిట్, ఇది కంటిన్యూస్ గా విజిట్ వస్తే మాకు ఇక్కడ సరైన ఏమనేది అర్థమవుతుంది. దీంట్లో మాత్రం మీకు రిక్వెస్ట్ అడిగారు మూడు సార్లు చికెన్ పిల్లల నోటి నుంచే చెప్పారు, మూడు సార్లు చికెన్ ఆరు గుడ్లు ఏడు పళ్ళని కూడా చెప్పారు. సో వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చింది తెలుసా, క్వశ్చన్ అడిగినంటే పిల్లలు ఒకేసారి ఏకదాటిగా చెప్పారు అన్నమాట, అందుకే నాకు టక్కన వచ్చింది. అంటే ఏమన్నా ఏకదాటి మీరు వచ్చిన తర్వాత ఒకేసారి పిల్లలు సార్ టకటక చెప్పారు, అందుకే నాకు ఒకటి అడిగారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది విజిట్ చేశారు, అందుకు వాళ్ళు తిన్నారు కాబట్టి చెప్తారు. సరే సరే ఓకే సార్, మీకు ఒకటి, మీరు ఇక్కడ పిల్లలు అంటే ఇక్కడ చదివే పిల్లలు ఏ దానికైతే సమస్యకి బాధపడుతున్నారో దీనికి సంబంధించిన అధికారులతో ఈ అధికారులతో చర్చిస్తారు, దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా ఈ వీడియో చూస్తారు, దీన్ని ఇమీడియట్లీ స్పందిస్తారు. ఇటువంటి కాకపోతే మీరు కూడా దీన్ని ఫైట్ చేయండి. సరే పంపించినాం అయిపోయింది, దానికి ఎంతవరకు అనేది ఫాలోఅప్ చేయండి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి అందరికి. సో అందరు ఒకేసారి చేయలేరు. దీనికి ఏంటంటే మనము పట్టబడని పట్టువీడిని విక్రమార్కులాగా పోరాడాలి, ఇది మీ బాధ్యత. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఎటువంటి మా కోసం సాయం ఏమైనా కావాలన్నా మేము 24/7 ఎప్పుడైనా మాకు కాల్ చేయండి, మేము రెడీ ఉంటాం మీకు. ఓకేనా? యాక్చువల్గా అదే మేము దాదాపు 3-4 times మేము సారు గారు సెలెక్ట్ అయిన తర్వాత కూడా 3-4 times కలిసాము ఎమ్మెల్యే సార్. సార్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, అందరికంటే ఎక్కువ స్పందించారు, సబ్ కలెక్టర్ సార్ దగ్గర కూడా కలిశాడు. సో ఇమ్మీడియట్గా వీలైనంత త్వరలో పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను, దానికి మేమంతా సహకారం కూడా కావాలి. ఖచ్చితంగా చేస్తాము. మీ అమూల్యమైన విలువ టైం మాకు సమయం కేటాయించిన కోసం మీకు ధన్యవాదాలు అండి. నా పేరు ఖాజా ఆదోని, మా ఆయన పేరు వచ్చి భీమసేన్ రావు. సార్ ఇంకోటి, బాలకులకి సేవ చేస్తున్నారు మీరు, బ్రహ్మదేవుడికి చేసినట్టే ఉంటుంది. దయచేసి మన పిల్లలని మీరు దయచేసి, ఎందుకంటే ఇప్పుడు డబ్బు రావచ్చు డబ్బు పోవచ్చు సమస్య కాదు, వీళ్ళు పిల్లలు ఇప్పుడు బాలకులే ముందు ప్రవరణ వాళ్ళు భవిష్యత్తు. మళ్ళొకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఏ మాత్రం చిన్న డిసీజ్ వచ్చినా కూడా బైక్ మీద ఎక్కించుకొని హాస్పిటల్లో జాయిన్ చేయించే సందర్భాలు చాలా. సార్ ఇంకోటి, మేము ఇంకోటి కూడా ఏంటంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో కొంతమంది డాక్టర్స్ కూడా మేము అప్రోచ్ అయినాం. ఎందుకోసము సార్, ఇప్పుడు వర్షాకాలము కొద్దిగా, ఎందుకంటే పిల్లలు కొద్దిగా హాస్టల్లో సఫర్ అవుతుంటారు, దానికి మీ సర్వీస్ అంటే క్యాంప్స్ పెట్టడానికి కూడా కొద్దిగా అగ్ర డాక్టర్లు ఆదోళ్ళు ఒక అగ్రమైన డాక్టర్లు కూడా క్యాంప్స్ పెట్టడానికి రెడీ అయినారు. వాళ్ళది కూడా జరుగుతుంది, అది కూడా అతి తొందరలో ఆ క్యాంప్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని కూడా ప్రతి ఒక్క హాస్టల్స్ లో ప్రతి ఒక్కరిని విజిట్ చేపిస్తాము, ఏం సమస్యలు అంటే పిల్లలు ఏమైనా ఆరోగ్యంతో బాధపడుతున్నా కానీ వాళ్ళకి ఏదైనా కానీ ఒక రకంగా మేము కూడా రెడీ ఉన్నాం, దానికి ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే అందరు కలిసి ఆదోని అభివృద్ధి చేసుకుందాం. ఒక ఎందుకంటే పక్క నియోజకవర్గాలు ఏమనాలంటే ఆదోని చూసి చూసుకోండి నేర్చుకోండి అనాల, ఇది మా బాధ్యత. ఓకేనా? దాంట్లో మేమంత సాయం కూడా మాకు కావాలి, ఎందుకంటే అందరు కలిసి కడితేనే ఇది అయ్యేది. వచ్చిన ఉన్న దాంతో కూడా నేనే సపరేట్ 4,500 పెట్టి బాత్రూమ్ క్లీన్ చేయాలి. సార్ ఒకటి వద్దు సార్, అవన్నీ మనం చెప్పేతుండీ, మనం చేసేది ఈఎల్ చేసింది క్రియలు తెలియకూడదు అంతే, అది మనం ఎందుకు చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి అయితే మెయింటెనెన్స్ ఫండ్ రాస్తా, నేను సొంతంగా పెట్టుకుని 4,500 పెట్టి ఆయనకు క్లీన్ చేపిస్తున్నాను. హ్యుమానిటీ నేచర్ ఉందని మాకు అప్పుడే అర్థమైపోయింది. సార్ మీకు రిక్వెస్ట్, ఇక్కడ ముగ్గురు పెట్టారు కదా, ఇంకొకరిని ఇద్దరిని పెంచే కదా, ఎందుకంటే 288 మంది ఉంటున్నారు, ఒక్కో వాచ్మెన్ వాచ్మెన్ ఒక్కరు ప్రీ పాస్ వాచ్మెన్ పోస్ట్ వేకెంట్ సార్, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఊరికి పోయినారు సార్, ఉన్నారు ఆయన డ్యూటీ నేను చేస్తున్నాను అన్నట్లు మాట్లాడారు. ఎందుకోసం ఎందుకోసం అంటే సార్, ఒక ఆయమ్మ ప్రిపేర్ చేసుకోవాలా, కటింగ్ చేసుకోవాలా, వండాలా, మళ్ళీ తీసుకొని వచ్చి చెప్పాలి. ఇప్పుడు మీకు హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ చెప్పే రాలేదు, తగ్గ వర్కర్ల రేషియో కూడా పెంచాలి సార్, పెట్టే సారి కదా మీ కష్టాలు ఏమున్నాయో తెలుసుకునే కదా ముందరేమాత్రం మీకు ఇది చేసేకి. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయరు, మేము చెప్పాలా ప్లేమీస్ ద్వారా మీరు చెప్పాలా అక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యే గారికి. పిల్లల తగ్గ వర్కర్లను కూడా ఎక్స్ట్రా
నియమించుకుంటే బాగుంటుంది సార్. వాళ్ళకి మీరు ప్రతిదీ మాట్లాడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. మీరు సెపరేట్ గా వాచ్మెన్ ఇడిసి 3 మెంబర్స్ కావాలి, వంట వాళ్ళకి ఇంకొక ఇద్దరు హెల్పర్ గా కామాటిగా. ఇప్పుడు కామాటిగా వస్తే అక్కడ అంతా క్లీన్ క్లీన్ గా అవుతుంది, పాపం ముక్కరే ఉన్నారు కాబట్టి అక్కడ చేత కావడం ఇబ్బంది అవుతుంది. మీరు వారానికి అక్కడ ఫస్ట్ కసు వేసారు కదా రాములో, అది స్కూల్ ది మనకు సంబంధం లేదని దయచేసి చెప్పండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇక్కడ ఒక చెత్త కుండి పెట్టియండి, మున్సిపాలిటీ ద్వారా ఒక చెత్త కుండి పెట్టియండి. అక్కడ పెట్టేసి మనకి అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ పెట్టిస్తే ఆ చెత్తను తీసి బయటేస్తాం. అది ఇంకోటి ఏంటంటే, మేము కమిషనర్ గారు కూడా చెప్పండి, కమిషనర్ గారు మీరు వినండి, ఈయన మున్సిపాలిటీ వాళ్లకు చాలా సార్లు చెప్పారు సార్ ఇక్కడ పరిసరం బాగాలేదు క్లీన్ చేయండి అని. పోస్ట్ పోన్ అవుతుంది, ఆ పోస్ట్ పోన్ కాకోకున్నట్ల హ్యాజ్ ఎర్లీ హ్యాస్ పాసిబుల్ అప్పుడే అట్ ఎ టైంలో అయ్యేటట్లు కొద్దిగా దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ అండి. రెడ్డి గారు మీకు ఏమంటున్నా, ఇది కొంచెం పరిస్థితుల వల్ల ఏమాత్రం కారణాల వల్ల మన నుంచి ఏమాత్రం సహాయం పొందాలని మీరు అనుకుంటే నంబర్ చేయండి, నంబర్ తీసుకోండి 8096410842. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఖాజా అండి. భీమసేన్ రావు ఆయన పేరు. సో 9127351911. సార్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడికైనా పోరాడదాం, సమస్య లేదు. మాది బర్నింగ్ ఇష్యూ, బిల్డింగ్ సమస్య. నేను చెప్తాను కదా సమస్య నేను పరిష్కరించడానికి ముందు కొంచెం రేపు మరణంలో కలిసి ప్రతి ఒక్క వీడియో ద్వారా వాళ్ళు సార్ చెప్తున్నాము, ఎమ్మెల్యే సార్కి, పాత సార్ సార్కి, వాళ్ళ సమస్యలు మన దృష్టి తీసుకెళ్తే అదే ఇంకా పది సమస్యలు చెప్తే మనం సమస్య తక్కువ. ప్రతి ఒక్క సమస్య క్లియర్ అవుతుంది, అన్ని దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొద్ది టైం పట్టచ్చు, అయినంత తొందరలో ఫస్ట్ మనం ఏంటంటే ఆదోని డెవలప్మెంట్ కావాలని చెప్పి మనం ఏ రకంగా అనుకుంటున్నామో, ఫస్ట్ ఏంటంటే మనం పిల్లలు హాస్టల్స్ ఎడ్యుకేషన్ మీద ప్లస్ సరౌండింగ్ రోడ్స్ మీద ఈ రెండు మీద ఫైట్ చేస్తున్నాము. ఇది అయినంత తొందరలోనే అవుతుంది. ఇంకొక విషయం సార్, మన ఎమ్మెల్యే సార్ గారు కూడా పాల సార్ గారు కూడా ఈ విషయాలపైన చాలా ఉన్నారు సెపరేట్ హాస్టల్ యాక్చువల్ గా ఒక ఆదాయం సంబంధించి ఇంటర్మీడియట్ హాస్టల్ తేవడానికి ప్రపోజల్ ఉన్నారు సార్ గారు కూడా. దాని వంతు మా వంతు సమస్యలు చెప్పాము. గర్ల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బీసీ సీట్లు లేక. సో బీసీ సీట్ల కోసం కూడా సార్ గారు ఎంటర్ రెస్పాండ్ అయ్యారు. సో ఇలాంటి త్వరలో ఒక బీసీ హాస్టల్ కూడా గర్ల్స్ కి ఒకటి వచ్చి బిల్డింగ్ కొంచెం పెద్ద అవతలతో ఓపెన్ ప్లేస్ ఉంది సార్. సో ఏదైనా కానీ ఏ నిధుల కింద ఎంపీ ఫండ్స్ కావచ్చు, ఏదైనా ఫండ్స్ కావచ్చు, వీలైనంత త్వరలో చెప్పిస్తే ఇక్కడ ఉన్న పిల్లలకి మనం ఇంకా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఫండ్స్ వరకు కాదు, అదేం పెద్ద పని ఏం కాదు, తీసుకొని వచ్చి మేము తీసేసినాం అనుకోండి. మా మరి ఇంకా కొంచెం ఇది పెద్ద డేంజర్ సార్, కింద పడితే పిల్లలు చదువుతున్నారు. ఇది ఎంత వెయిట్ ఉంటుంది, వాల్ వెయిట్ ఎంత ఉంటుంది, అది పొరపాట్ల కింద పడింది అనుకోండి, కాలు మీద చేయి మీద నెత్తి మీద చెప్పాము. ఈ రోజు సాయంత్రం అక్కడ ఆపక హెచ్ఎం సార్ చెప్పారు. ఎవరు ఆయన పేరు? మాదేవ్. మాదేవ్ ఒకసారి బాత్రూమ్ షోటే చూద్దాము. 8th క్లాస్ కదా, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా. రైట్. మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏమి? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రాజధాని చెప్తాము. ఇంకా కసూడు బాబు పిల్లడు అమరావతి చిన్నరా ఏ బాబు ఏం కసం ఉండలేదు ఇంకా. మన ఎమ్మెల్యే గారు
ఎమ్మెల్యే గారు మన ఆదరణ ఎమ్మెల్యే తెలుసా మీకు ఎవరన్నా ఎవరు గారు గారు ఎప్పుడైనా కానీ పెద్దోళ్ళు ఎవరైనా రెస్పెక్ట్ గారు అనలా సింగల్ ఏ క్వశ్చన్ ఎందుకంటే ఆయన వాన వచ్చినప్పుడు కింద తీలకుంటే ఎట్లా అది కాదు ఇది చెప్పు ఇది చెప్పి ఇప్పుడు ఇంకా కోతులు ఎగరే సార్ కోతులు ఎగిరితే ఆఫ్ పడేది సార్ ఇంకోటి 2 కి 4 ఏమైతుంది 4 కి 2 ఏమైతుంది ఏమైతుంది 2 to 4 అంటే ఏం చేస్తాం 2 to 4 చదవడానికి ఏం చెప్పాలి దానికి ఆన్సర్ ఎట్లా చెప్తాం 2 is multiplied by 2 = 4, 4 is divisible by 2 = 2 దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే 2 వచ్చింది దాన్ని డివిజిబుల్ మల్టిప్లికేషన్ చేస్తే 4 వచ్చింది డివిజిబుల్ చేస్తే 2 వచ్చింది ఇవి చిన్న చిన్న లాజిక్స్ మీకు ఎందుకంటే కాంపిటీషన్ అనేది అంత ఆషామాషిగా ఉండదు ఎంతో మంది ఈసారి స్టేట్ ర్యాంకులకు రావడానికి కారణం ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు వచ్చినారు 560 మీరు ఇప్పటి నుంచి కొంచెం బాగా చదువుగా చదివితే 10th క్లాస్ అయిపోయిన బయటికి పోయిన తర్వాత మీకు చాలా కాంపిటీషన్ ఇప్పుడే మీరు అది నిర్ధారణగా ఉండాలా ఏమేమి సాధించాలా ఏం లేదన్నారు ఆ దానికి మీరు ప్రతిఫలంగా మీరు ఏమంటారు చెప్తారు గుడ్ మార్నింగ్ ఓకే మీ టైమ్ నేను డిస్టర్బ్ చేసిన కోసం ఏమనుకోవద్దు రమ్ముడు ఎందుకంటే మీరు హోంవర్క్ రాసుకుంటున్నారు చదువుకుంటున్నారు ఏమి ఇబ్బంది పడద్దండి మమ్మల్ని ఏమి తిట్టుకోదండి ఓకేనా ఇంకోటి మీకు ఇక్కడ మైదానం లేదా ఎక్కడ ఎందుకంటే అదేనా ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003994.